పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రెడ్డి రాష్ట్ర నలుమూలల్లో ఉన్న రజకా నాయు బ్రాహ్మణులకు టైలర్ వృత్తి చేసుకున్న వారందరికీ జగనన్న చేదోడు పథకం ద్వారా పదివేల ఆర్థిక సాయం చేయడం పట్ల పలువురు ఆనంద వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధి పొందిన వారందరూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు రెండు లక్షల నలభై ఏడు వేల మంది నాయి బ్రాహ్మణులు రజక దర్జనులకు ఏటా పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించినందుకు మరోవైపు కరోనా మహమ్మారి ప్రభావంతో రాష్ట్రంలో అనేక మంది తమ ఉపాధిని కోల్పోయి సతమతం అవుతున్న తరుణంలో జగనన్న చేదోడు పథకం అమలు చేయడంతో తమకు ఆర్థికంగా కొంతవరకు లబ్ధి చేకూరిందని లబ్ధిదారులు నైన్టీన్ న్యూస్కి తెలిపారు శ్రీకాకుళం జిల్లా ఏచ్ఛల నియోజకవర్గంలో అర్హులైన అందరికీ జగన్ చేదోడు పథకం ద్వారా లబ్ధి చేకూరడంతో కరోనా కష్టకాలంలో తమకు కొంత చేయుతగా ఉందని లబ్ధిదారులు తెలిపారు లక్ష్మీపురం మండలం శ్రీకాకుళం జిల్లా ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి జగనన్న చేదోడు పథకం కింద ఎంతో వెనకబడినటువంటి అనేక వర్గాల వారికి మన జగనన్న చేదోడు కింద పదివేల రూపాయలు సాయం అందించడం జరిగింది ఈ పదివేలు రూపాయలు కూడా మన ఈ కరోనా టైంలో కూడా వారికి ఈ పదివేలు స్వయంగా అకౌంట్లో పడటం వల్ల వాళ్ళు ఎంతో ఆనందం వ్యక్తపరిచి మా పంచాయతీలో ఉన్నటువంటి అనేక వెనకబడినటువంటి వర్గాలు ఒక రజుకులు కానివ్వండి చాకలుగా చాకలు కానివ్వండి మంగలు కానివ్వండి ఇలాంటి అనేక వెనకబడినటువంటి వర్గాల వారు ఈ యొక్క పదివేల రూపాయలు సాయం తీసుకొని ఎంతో ఆనందం వ్యక్తపరుస్తున్నారు జగన్ అన్న పదివేలు రూపాయలు వేసినందుకు ధన్యవాదములు మాకు ఈ కరోనా టైంలో షాపులు మూసుకొని ఇంటి దగ్గర తిండికి కొంచెం ఇబ్బంది టైంలో మాకు పదివేల రూపాయలు అందించినందుకు ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం నేను పది సంవత్సరాలు బట్టి వృత్తి చేస్తున్నాను కానీ ఎటువంటి హెల్ప్ పొందలేదు గవర్నమెంట్ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వచ్చిన తర్వాత నాకు ఈ కరోనా టైంలో మంచి హెల్ప్ హెల్ప్ అయ్యిందండి చాలా ఇబ్బందులు ఉన్నా ఇబ్బందుల టైంలో మాకు ఈ పదివేల రూపాయలు ఇచ్చి చాలా హెల్ప్ చేశారు మాకు